మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, మరి దయచేసి గమనించండి, యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మరి 5వ అధ్యాయంలో 6వ వచనం వరకు మనం అనేకమైన విషయాలను ధ్యానించడం జరిగింది. మరి ఈరోజు మరి కంటిన్యూషన్ మనం చేద్దాం. ప్రభు చిత్తమైతే మరి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా మనం పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా మీ యొక్క మనస్సులను ఇక్కడ ఉంచి ప్రతి ఒక్క విషయాన్ని నోట్ చేసుకోండి. మరి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవర వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టుకొను కదా. చూసారా, అంటే ఇక్కడ మనకి 8వ వచనం వరకు క్షమించాలి 6వ వచనం వరకు మనం నిన్నటి దినాన మనం ధ్యానించాం. మరి ధనవంతులు ఏ విధంగా మరి ఇవ్వవలసినటువంటి కూలీలను ఇవ్వకుండా నీతిమంతులను శిక్షించచ్చు, కుదిరితే అవసరమైతే పాజిబిలిటీస్ ఉంటే వారిని చంపేవేసే విధంగా కుట్రలు పెన్ని ఏ విధంగా ఉరులు ఒగ్గి అనేక మంది జీవితాలను నాశనము చేయొచ్చు, వారు ఏ విధంగా ఈ యొక్క అంత్యకాల ముందు వారి హృదయాలను మరి క్రొవ్వేలాగా భోగాసక్తులే హృదయములను పోషించుకొని వారు ఏ విధంగా బ్రతికారనే విషయాలు మనం చూసాం. అయితే వారందరూ బాధపరిచేవారు. మరి ఇక్కడి నుంచి మనం గమనించినట్లయితే 7వ వచనం నుంచి మనం చూస్తే బాధపడేవారి గురించి మనకి ఇక్కడ క్లియర్గా మనకి దేవుని యొక్క వాక్యం మనకి అనేకమైన విషయాలు తెలియజేస్తూ ఉంది. మరి బాధపడేవారు, బాధలు అనగానే దయచేసి గమనించండి ప్రియులారా, ప్రతి మనిషికి బాధలు ఉంటాయండి. ప్రభు నమ్ముకున్నా బాధలు ఉంటాయి, ప్రభు నమ్ముకోకపోయినా బాధలు ఉంటాయి. మరి వ్యత్యాసం ఏంటి అనగానే, నీతి నిమిత్తం బాధపడేవారు, స్వనీతి నిమిత్తం బాధపడేవారు రెండు రకాలుగా ఉన్నారండి. నీతి నిమిత్తం బాధపడేవారు ఓదార్చబడతారు, నీతి నిమిత్తం హింసించబడి మరి అనేకమైనటువంటి నిందలు మోపబడేవారు, నిందలు భరించేవారు దేవుని యొక్క మహాకృపను బట్టి గొప్పవారుగా ఎదుగుతారు. మరి స్వనీతి నిమిత్తం బాధపడేవారు ఈ భూమి మీద బాధలు ఉంటాయి, మరి నరకంలో కూడా వారు బాధపడవలసిన అవసరం ఉంటుంది. కనుక ఇక్కడ మనకి ఎవరైతే నీతి నిమిత్తం బాధపడుతూ ఉన్నారో, వారిని ఎవరైతే బాధింపబడుతున్నారో వారి గురించి నిన్నటి దినాన మనం ప్రభు కృపను బట్టి మనం చాలా జాగ్రత్తగా చూసాం. మరి ఈరోజు మనం ఇక్కడ కంటిన్యూషన్ వర్సెస్లో మనం చూస్తే కనుక బాధపడేవారు దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతూ దేవుని యొక్క చిత్త ప్రకారంగా నిలబడాలని ఆలోచించి దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రతి అడుగు వేసేవారు ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటంటే, ఎందుకంటే ప్రభు రాకడ వరకు 7వ వచనం మనం చూద్దామండి. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. దేవుని యొక్క రాకడ వరకు మనం ఎలా ఉండాలి అంటే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ప్రతి విషయంలోనూ చాలా ప్రాముఖ్యమైనదండి, చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఆ ఓపిక ఎలా ఉండాలి అనడానికి ఒక వ్యవసాయకుడిని ఇక్కడ దేవుడు ఉదాహరణగా తీసుకొని తెలియజేస్తున్నారు. ఏమనంటే, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో, చూసారా, విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. దాని కొరకు కనిపెట్టును కదా అంటే ఒక అద్భుతమైనటువంటి భూఫలాన్ని శారీరకంగా మనం ఆలోచిస్తే, ఒక విత్తనాన్ని మనం విత్తితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా అది మొక్కగా వచ్చిన తర్వాత దానిలో నుంచి సుమారుగా ఒక 12 నుండి 14-15 గింజలు వరకు వస్తూ ఉండడం అనేది మనం గమనించవచ్చు మినిమం. అలాంటిది ఒక గింజలో నుంచి ఆ విత్తనం అనేది భూమిలో పడిన తర్వాత అది చచ్చి మొలకగా వచ్చి తర్వాత అది ఆ ప్రొసీజర్ అనేది జరగాలంటే తొలకరి వర్షం నుంచి కడవరి వర్షం వరకు తెగులు పట్టిందా, లేదంటే ఎలకలు వస్తున్నాయా, లేదంటే కొంగలు వస్తున్నాయా, లేదంటే వర్షం ఎక్కువగా వస్తుందా, లేదంటే ఎలా కోత కొయ్యాలి, ఎలాగా నాట్లు వేయాలి, ఎలాగా నీరు పట్టాలి, ప్రతి ఒక్క దాని గురించి అనుక్షణం ఆలోచిస్తూ ప్రతి మూమెంట్లో కూడా, ఈవెన్ కొంతమంది రైతులైతే ఎలాంటి శుభకార్యాలకు కూడా వెళ్లకుండా ఎలాంటి ఫంక్షన్స్ వచ్చినా ఎలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినా కానీ ప్రియులారా, అది దూరమైతే కనుక అది ఎంత దగ్గర వాళ్ళైనా కానీ దూరంగా ఉంటే ఆ పొలం నిమిత్తం అన్ని త్యాగం చేసి, నిద్రను త్యాగం చేసి ప్రియులారా, ఒకవేళ వర్షం వస్తే కనుక అది అర్ధరాత్రి అయినా కానీ 1 గంట, అర్ధరాత్రి 1 గంట అయినా కానీ ఏ టైంలోనైనా కానీ వెళ్ళి వారి పొలం మునిగిపోకుండా, ఆ వాటర్ అనేది పొలంలోకి వచ్చి మునిగిపోకుండా, తెగులు ఎలాంటి తెగులు పట్టకుండా సరైన మందులు వాడుతూ
ప్రతి క్షణం చక్కగా దానికి అనేక రకాల సదుపాయాలు కలిగే విధంగా ఓపిక కలిగి అతను ప్రవర్తించాడు కనుక, ఓపిక కలిగి సాగు చేసుకున్నాడు కనుక, ఓపిక కలిగి తన పంటను కాపాడుకున్నాడు కనుక గొప్ప ఫలాన్ని తర్వాత పొందుకున్నారాయన. అంటే ఓపిక లేకపోతే ఒకవేళ, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రిలారా, విత్తడానికి కోయడానికి సమయం ఉంది. ప్రసంగ గ్రంథము 3:1 మనం చూస్తే ప్రతిదానికి సమయం ఉంది. వరి వేయటానికి అనగా నాట్లు నాటడానికి సమయం ఉంది, తర్వాత ప్రతి మూమెంట్ వాటర్ పట్టడానికి సమయం ఉంది, కోత కొయ్యడానికి సమయం ఉంది, కుప్ప నోచడానికి సమయం ఉంది, ప్రతిదానికి సమయం ఉంది. ఒకవేళ రైతు గనక ఎందుకు నేను వెయిట్ చేయాలి, వై షుడ్ ఐ వెయిట్, ఐ షుడ్ నాట్ వెయిట్, ఐ డోంట్ వాంట్ టు వెయిట్ అని చెప్పేసి కనుక తనకి ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకుంటే నేను ఇంకా వెయిట్ చేయను, నా జీవితం వింతే అని వెయిట్ చేయునని కనుక ఒకవేళ అతను కనుక ఓర్పు కలిగి ప్రవర్తించకుండా, ఓపిక కలిగి ప్రవర్తించకుండా ఒకవేళ సాహసం చేస్తుంటే కనుక ఆ పంట కొరకు పెట్టిన పెట్టుబడి కానీ, అది ఆర్థికంగా కావచ్చు, శ్రమ పరంగా కావచ్చు, ఆశల పరంగా కావచ్చు, అప్పుల పరంగా కావచ్చు, ఏ విధముగా అయినా కానీ ఆ పంట నిమిత్తం తను పడ్డ ప్రయాస అంతా కూడా వ్యర్థమైపోతుంది. కనుక ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే తొలకరి వర్షం నుంచి కడవరి వర్షం వరకు ప్రతి మూమెంట్లో, ప్రతి స్టేజ్లో, ప్రతి స్టెప్లో ఏ విధంగా అయితే ఓపిక కలిగి ఉన్నారో, అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న వ్యవసాయకుడు భూ ఫలాలను పొందటానికైతే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఆత్మీయంగా కొత్తగా జన్మించి నీటి ద్వారాను ఆత్మ ద్వారాను కొత్తగా జన్మించినటువంటి మనం, నీటి మూలముగానో ఆత్మ మూలంగానో కొత్తగా జన్మించినటువంటి మనం ప్రియులారా ఏం పొందుకోవాలయ్యా అంటే, యోహాను గారు రాసినటువంటి 2:2 మనం చూస్తే ప్రియులారా, యోహాను గారు రాసిన 2:25 మనం చూస్తే, యోహాను గారు రాసిన 2:25 మనం చూస్తే, నిత్య జీవము అనుగ్రహింతు నన్నుదయే, ఏమండి, నిత్య జీవము అనుగ్రహింతు నన్నుదయే, ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానం. మనం కూడా ఒక వాగ్దానం దేవుడు మన కొరకు చేశారు. మనకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అంటే నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే, భూ ఫలాన్ని మనం పొందుకోవాలంటే ఏ విధంగా ప్రతి స్టేజెస్ ఉంటాయండి, నాట్లు పోసేది, నీరు పట్టేది, తర్వాత కోత కోసేది, కుప్ప నూర్చేది, ఇలా ఏ విధంగా అయితే ఒక్కొక్క స్టేజెస్ అనేవి మనకు కనబడుతున్నాయో అదేవిధంగా విశ్వసించాలి, బాప్తిసం తీసుకోవాలి, ప్రార్థించాలి, అంతం వరకు సహించాలి. అలా మనకు కూడా కొన్ని స్టేజెస్ అనేవి మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన కొరకు పెట్టడం జరిగిందండి. ఆ ప్రతి స్టేజ్లో కూడా ఒక రైతు, ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే ప్రతి స్టేజ్లో తొలకరి వర్షం నుంచి కడవర వర్షం వరకు ప్రతి స్టేజ్లో ఏ విధంగా అయితే ఓపిక కలిగి ఉన్నారో, అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తువును సొంత రక్షకునిగా అంగీకరించే విషయంలో, మన విశ్వాస విషయంలో, అలాగే ప్రార్థన చేసే విషయంలో, అలాగే బాప్తిసం తీసుకునే విషయంలో, అలాగే బాప్తిసం తీసుకున్నాక అంతం వరకు సహించే విషయంలో, ప్రతి స్టేజ్లో కూడా, ప్రతి మూమెంట్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే ఓపిక కలిగి మనం ఉండాలి. భూమి మీద ఉన్న వ్యవసాయకుడు భూఫలాన్ని పొందుకోవడానికైతే, ఆత్మ సంబంధంగా ఆత్మీయ కొత్తగా జన్మించినటువంటి క్రైస్తవుడు వాగ్దాన ఫలాన్ని పొందుకోవడానికి. మరి ఒకవేళ ఈ భూమి మీద బ్రతుకుతున్న రైతు త్వరపడినా, భూమి మీద బ్రతుకుతున్న రైతు ఓపికను కోల్పోయినా, ఓపికను నశింప చేసుకున్నా, ఓర్పును పోగొట్టుకున్నా కానీ ప్రియులారా ఏ విధంగా అయితే భూఫలాన్ని పొందుకోలేరో అదేవిధంగా క్రైస్తవులుగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో వచ్చే ప్రతి కష్టంలో, ప్రతి మార్గంలో, ప్రతి మూమెంట్లో, ప్రతి స్టెప్లో కూడా ఓపిక లేకపోతే, ఓర్పు లేకపోతే మనం కూడానండి ఏది కోల్పోతామయ్యా అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, వాగ్దాన ఫలాన్ని మనం కోల్పోతాం. కాబట్టి మీరు చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూస్తే 6:1 ఒక మాట మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:1 ప్రియులారా 15 మనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 15 మనం చూస్తే 14 మనం చూద్దామండి. తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నిన్ను విస్తరింప చేతు నేను చెప్పాను, ఆ మాట నమ్మి. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి ఇంతకీ? అంటే దేవుని యొక్క వాగ్దానం పొందుకోవడానికి సిద్ధపడినటువంటి వారి గురించి మాట్లాడుతూ, అబ్రహాం గురించి మాట్లాడుతూ, ఆ మాట నమ్మి, మొట్టమొదటిగా ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను.
అంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోవాలంటే మన జీవితాలలో నమ్మాలి. మనందరం నమ్మాం, నమ్మాం యేసుక్రీస్తు అని సొంత రక్షకునిగా నమ్మాము, అంగీకరించాము, విశ్వసించాము, నోటితో ఒప్పుకున్నాము, మన పాపాలను ఒప్పుకున్నాము, మన జీవితాన్ని మరి పాత జీవితాన్ని పాతి పెట్టాము, కొత్త జీవితంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత అది మాత్రమే సరిపోదు ప్రియులారా. అదే మనం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనం చూసాం. జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానానికి సంబంధించినటువంటి క్రియలు ఉండాలి. విశ్వాసం ఉంటే సరిపోదు, 2వ అధ్యాయంలో విశ్వాసం ఉంటే సరిపోదు, విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉండాలి. బోధ చేస్తే సరిపోదు, బోధకు తగినట్టుగా జీవితం ఉండాలి. ఎన్ని విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వచ్చారు. ప్రతి స్టేజ్లో కూడా ఆయన అంటున్నారు, ఇది ఉంటే సరిపోదు, దీనికి సంబంధించినటువంటి ఇవి కూడా ఉండాలి. ఎందుకంటే విత్తనం విత్తినంత మాత్రాన పంట కోయలేమో. బాగా గుర్తుంచుకోవాలండి, విత్తనం విత్తినంత మాత్రాన పంటను కోయలేము. ఆ పంట మన చేతికి రావాలంటే అలయక మనం తగిన కాలమందు పంట మనం అనుభవించాలంటే, ఆ వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించాలంటే ప్రియులారా, ప్రతి స్టేజ్లో కూడా మనకి ఏముండాలంటే వ్యవసాయకుడిని దేవుడు మనకి మాదిరిగా చూపించి, ఇదిగో ఒక వ్యవసాయకుడు ఏ విధంగా అయితే తొలకరి వర్షం నుంచి కడవర వర్షం వరకు ఓపిక కలిగి తగిన సమయం ముందు ప్రతిదీ పొందుకున్నట్లుగా ఉన్నారో, మనం కూడా ఓర్పు కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి. ఒకవేళ ఓపికను కనుక మనం కలిగి ఉంటే మనం ఏం పొందుకుంటామయ్యా అంటే, నిత్య జీవాన్ని మనం పొందుకుంటామండి, జీవ పునరుద్ధానంలో మనం ప్రవేశిస్తామండి. ఒకవేళ మనం కనుక ఓర్పు కలిగి లేకపోతే కనుక, మరి కొన్ని విషయాలు మనం ఓర్పు కలిగి మనం బ్రతకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయో కూడా మనకి దేవుడు చక్కగా హెచ్చరించడం జరిగింది ప్రియులారా. మనం చూద్దాం, మరి లూకాసు వార్తలో 21వ అధ్యాయం మనం చూస్తే కనుక, ఒకవేళ ఓర్పు కనుక మనం కలిగి లేకపోతే ఎలాంటి నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని మనకి చక్కగా తెలియజేస్తున్నారు. లూకాసు వార్త 21వ మనం చూస్తానండి, 19వ వచనం మనం చూద్దాం ప్రియులారా. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. చూసారా, ఓర్పు కలిగి ఉంటే మనం ఏం చేయగలమయ్యా అంటే మన ప్రాణాలను దక్కించుకోగలం, అనగా వాగ్దాన ఫలాన్ని మనం పొందుకోగలం. మరొక మాట మనం చూస్తానండి, మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో మరి 12వ వచనం నుంచి కూడా మనం చూద్దాం. అక్కడ కూడా మరి ఓర్పు కలిగి ఉండడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు కూడా మనం గమనించినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగిండు. అంటే మనకు వచ్చినటువంటి శ్రమంలో మనకేం కావాలయ్యా అంటే, ఏంట్రా నాకే ఈ సమస్యలు, దేవుడా ఎందుకయ్యా నా సహనాన్ని ఇంకా పరీక్షిస్తున్నావు, ప్రభువా ఎందుకయ్యా నన్ను ఇంత వేధిస్తున్నావు, ప్రభువా నాకు ఎందుకయ్యా నా జీవితంలో ఇన్ని కష్టాలని. మనం ఓపికను పోగొట్టుకోకూడదండి, ఓపికను మనం పోగొట్టుకోకూడదు, ఓర్పు కలిగి జీవించాలి. శ్రమలలో మనకు ఓర్పు ఉండాలి ప్రియులారా, ఎందుకంటే నా నిమిత్తము సువార్త నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించుదురు, హింసించుదురు, దూషించుదురు. అంటే మంచి చేసేవాడికే అనేకమైనటువంటి దెబ్బలు ఉంటాయండి. చెడు చేసి దెబ్బలు తినడం వల్ల ఏం ఉపయోగం ప్రియులారా, మంచి కొరకు మేలు పొందటానికి మేలు చేస్తూ అనేకమైనటువంటి దెబ్బలు అనుభవించాలి, అనేకమైన హింసలు అనుభవించాలి, అనేకమైన శ్రమలు భరించాలి. ఇవన్నీ కూడా మనకి ఎందుకయ్యా అంటే, ఒకవేళ మనం ఓర్పు కలిగి ఉంటే గనక ప్రసంగి గ్రంథంలో 10వ అధ్యాయంలో 4వ వచనంలో మరొక మాట మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవ్వండి. 10వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఏలువాడు నీ మీద కోపబడినట్లు నీ ఉద్యోగం తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా. ఏమనుందండి, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆపును. అంటే మనం గనక ఓర్పు కలిగి జీవిస్తే ప్రియులారా, గొప్ప ద్రోహ కార్యాలు అనగా అది భూమి మీద మనం ఆత్మీయంగా బ్రతుకుతున్నప్పుడైనా కావచ్చు, మనం మరణించిన తర్వాత ప్రియులారా నరకానికి పోకుండా కూడా మనం ఆగొచ్చు. గొప్ప కార్యం, ఎవరిని ద్రోహం చేస్తున్న దగ్గరంటే ఎవరు ద్రోహం చేయట్లేదు, మనల్ని మనమే ద్రోహం చేసుకుంటూ ఉంటాం. అంటే ఓర్పు కలిగి మనం జీవించాలి, ప్రభువులో బ్రతకడానికి మనకి ఓపిక, ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి మనలో.
కంటిన్యూషన్లో మనం చూద్దామండి. కంటిన్యూషన్లో మనం చూస్తే యాకోబు గారు రాసిన పత్రిక వచ్చేద్దాం, అక్కడికి వచ్చేద్దాం. మరి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి మనకు రాగలిగినట్లయితే కనుక 11వ వచనం నుంచి మనం చూద్దాం. 11వనండి, 7వ వచనం నుంచి మనం చూద్దాం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి దుండుడి అని చెప్తూ చూడుడి. చూడండి ఏం చేయాలి, ఎందుకంటే వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు, అంటే ప్రతి ఒక్కటి వచ్చే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనొచ్చు దాని కొరకు కనిపెట్టును కదా. చూసారా ఎంత చక్కగా చెప్తున్నారో, అంటే ఒక వ్యవసాయకుడు ఏ విధంగా కనిపెడుతున్నారో అదే విధంగా మనం కూడా ఏం చేయాలి అంటే ఓర్పు కలిగి ఓపిక కలిగి పరలోకాన్ని పొందుకోవడానికి వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించడానికి ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఎలాంటి శ్రమ వచ్చినా కానీ ప్రతి స్టేజ్లో కూడా, అందుకే పౌలు గారు అంటారండి, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతివాడు కూడా పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ముందేసేసానులే, పంట అదే బాగుంటుందిలే అనుకోకూడదండి. నేను ముందు కొట్టించానులే, తెగులు రాకుండా చెడ పురుగులు రాకుండా ముందు కొట్టించానులే, వాడు బాగానే కొట్టించుండాలే అని అజాగ్రత్త పనికిరాదు. జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. వినే బోధ విషయంలోనూ, ప్రార్థన విషయంలోనూ, సహవాస విషయంలో, రొట్టె విషయంలోనూ, ఆత్మీయంగా చేసే పనుల విషయంలోనూ, సత్కార్యాల విషయంలోనూ, సత్క్రియల విషయంలో, ప్రతి విషయంలోనూ, ఆజ్ఞల విషయంలోనూ, అన్నిట్లో నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. అనేకులకు మరి ముఖ్యంగా విశ్వాసులకు మాదిరిగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. కంటిన్యూషన్లో మనం చూస్తానండి, ప్రభువు రాకడ సమీపించి ఉన్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయంలో స్థిరపరుచుకునుడి. డోంట్ బి అఫ్రాయిడ్, భయపడకండి, చింతించకండి, ఎందుకంటే ప్రియులారా దేవుని యొక్క రాకడ, ప్రభు యొక్క రాకడ సమీపించున్నది కనుక మన హృదయాల్ని స్థిరపరచుకొని ప్రతి కష్టాలలో కూడా మనం మహా ఆనందం అనించుకోవాలి, ప్రతి శోధనలో కూడా మనం మహా ఆనందం అనించుకోవాలి. ఎందుకంటే ఆ శోధనలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలు మనం 1వ అధ్యాయం నుంచి మనం చూస్తూనే వచ్చాం. తర్వాత మనం చూస్తానండి, ఇవన్నీ క్లోజింగ్ వర్సెస్ కనుక నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. ఇవి డీటెయిల్గా మీకు అర్థం కావాలంటే కనుక ఒకసారి ఫస్ట్ నుంచి, మరి మిస్ అయిన వాళ్ళు ఉంటే కనుక ఫస్ట్ నుంచి ప్రతి పార్ట్ మీరు వింటే కనుక చాలా నీట్గా అర్థమవుతుందండి. క్లోజింగ్ కనుక నేను చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాను, ఎందుకంటే మరి ఆల్రెడీ వీటన్నిటి గురించి డీటెయిల్గా శోధన అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, పరిశోధన అంటే ఏంటి, ఎలా వస్తాయి, ఎవరు తీసుకొస్తారు, ఏ విధంగా వస్తాయి, విశ్వాసం అంటే ఏంటి, క్రియలు ఎలాగ ఉంటాయి, ఇవన్నీ వీటన్నిటి గురించి నేను చాలా చక్కగా మరి ఫస్ట్ నుంచి అనేకమైనటువంటి విషయాలను సుమారుగా 12 పార్ట్స్ 13 పార్ట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక. ఇది చివరి పార్ట్ మీరు వింటున్నారు కనుక, ఒకవేళ ఇదే మొట్టమొదటిసారిగా మీరు వింటున్నట్లయితే కనుక దయచేసి అవన్నీ వింటూ వచ్చినట్లయితే కనుక మీకు చాలా చక్కగా చాలా డీటెయిల్గా మీకు అర్థమవుతాయండి. ఇంకా ఎన్నో కొత్త విషయాలు మీరు తెలుసుకోవాలంటే కనుక మరి జేసీ చర్చ్ అందించే బైబిల్ స్టడీలో మీరు జాయిన్ అవ్వండి. సో కనుక మనం చూస్తే ప్రభువు రాక సమీపించినది కనుక మీరు స్థిర ఓపుగా ఉండండి, మీ హృదయంలో స్థిరపరచుకునుడి. 9వ వచనం మనం చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందక ఉండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. చూసారా చక్కగా చెప్తున్నారు, అంటే సనుక్కోవటం అండి. ఇదొకటి ప్రత్యేకంగా మరి ఆత్మీయంగా మనం వెళ్తున్నప్పుడు, ఆత్మీయంగా మనం బలపడుతున్నప్పుడు మన మీద ఒకరు సనుక్కోవటం కానీ మనం ఒకరి మీద సనుక్కోవటం కానీ చేస్తూ ఉంటామండి. కానీ అలాంటివి మనం చేయకూడదు. ఎందుకు చేయకూడదయ్యా అంటే, నీవు ఒకవేళ వాక్యానుసారంగా నడుచుకుంటున్నప్పటికీ, నువ్వు వాక్యానుసారంగా పర్ఫెక్ట్, యు ఆర్ సూపర్ పర్ఫెక్ట్ వాక్యానుసారంగా సూపర్ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఒకడు నీ దగ్గరికి వచ్చి నువ్వు చేసేది తప్పు అని మాట్లాడినప్పుడు అతని గురించి హృదయంలో సనుక్కోవాల్సిన అవసరం లేదు, అతనిని మనం దూషించాల్సిన అవసరం లేదు, అతనికి నువ్వేంటో నిరూపించుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఎందుకయ్యా అంటే నా నిమిత్తము జనులు మిమ్మల్ని దూషించి హింసించి నిందించినప్పుడల్లా బాధపడమన్నాడా, దూషించమన్నాడు ఆయన? ఏమన్నాడండి ఆయన? ఏమనలేదండి. ఆనందించండి, సంతోషించండి. అంటే మనం వాక్యానుసారంగా వెళ్తున్నప్పుడు ఒకరు మనకి మనం వాక్యానుసారంగా లేవని మనల్ని హెచ్చరించినంత మాత్రాన, దూషించినంత మాత్రాన, నిందించినంత మాత్రాన రెస్పాండ్ అయిపోయి అతని గురించి మనం సనుక్కోవాలా, అతని గురించి హృదయంలో దూషించాలా? అవసరం లేదు ప్రియులారా. మనం ఎలా ఫీల్ అవ్వాలంటే ఆ సమయంలో మరి మనం ఎలా ఉండాలి, ఓపికగా ఎలా ఉండాలి అనే విషయాలు మనం చూద్దాం. మరి 13వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యాకోబు గారు రాసిన పత్రికలోనే
ఐదో అధ్యాయంలో 13వ వచనం మనం చూస్తే, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా, ఎంత చక్కగా చెప్తున్నారండి, మీలో ఎవనికైనాను శ్రమ సంభవించినా అతను ఏం చేయాలి ఇంతకీ అంటే ప్రార్థన చేయాలి. అంతేగాని సనుక్కోకూడదు, హింసించకూడదు, దూషించకూడదు, ఎదుటి వారి గురించి మనం నానా రకాలుగా మాట్లాడుకోకూడదు. అందుకే తర్వాత మనం చూస్తే ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడవలను, అంటే ఓపికగా ఎలా ఉండాలి అనేది కూడా చక్కగా దేవుడు మనకి ఇక్కడ తర్వాత వచ్చిన వాళ్ళు మనకి చక్కగా తెలియజేస్తున్నారండి. ఒకరి మీద ఒకడు సనగకూడదు, అలాగే తీర్పు తీర్చకూడదు. తీర్పు గురించి కూడా నేను మాట్లాడేంతకుముందు ఈ పత్రిక ఎక్స్ప్లనేషన్లోనే తీర్పు గురించి కూడా నేను మాట్లాడాను ఆల్రెడీ. కనుక మరి ఒకవేళ మనం వాక్యానుసారంగా లేము, ఏమంటే వాక్యానుసారంగా ఉన్నప్పుడు, ఒకరు మనల్ని హింసించినప్పుడు, నిందించినప్పుడు, దూషించినప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకంటే సంతోషించి ఆనందించాలి, ప్రార్థన చేయాలి. కానీ వాక్యానుసారంగా లేము, వాక్యానుసారంగా లేనప్పుడు ఎవరైనా మనకు ఒక విషయాన్ని వాక్యానుసారంగా, బ్రదర్ మీరు ఇలా లేరు బ్రదర్, ఇలా ఉన్నారు బ్రదర్ అని తెలియజేసినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే, ప్రియులారా నిజమే కదా, నాతో మాట్లాడుతున్నది పర్టిక్యులర్ సహోదరుడు కాదు, పర్టిక్యులర్ పర్సన్ కాదు, వాక్యం నాతో మాట్లాడుతుందని వెంటనే నీలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోమని దేవుడు చెప్పారా? చెబుతున్న వ్యక్తిలో ఏ లోపాలు ఉన్నాయో వెతకమన్నాడు దేవుడు మనకి. ఏమైనా ఏమని తెలియజేస్తున్నారండి, మీరు తీర్పు తీర్చకూడి వేషధారి, మొదట నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకొని తర్వాత ఎదుటివారి కంటిలో ఉన్న నలుసు గురించి ఆలోచించు అని మనకి చెప్పినప్పుడు, మరి ఎదుటివారు అలా ప్రవర్తించట్లా, ఎదుటివారు అలా ప్రవర్తించట్లా, అయినప్పటికీ ఎదుటివారు నీ విషయంలో, సహోదరుడు ఒక సహోదరుడు నీ విషయంలో అలా ప్రవర్తించట్లా, అలా ప్రవర్తించకుండా ఉన్నప్పటికీ దేవుడు మనకేం తెలియజేస్తున్నారయ్యా అంటే, నీలో ఒకవేళ లోపం ఉంటే నేడు అని సమయం ఉండగానే సరిదిద్దుకో, నేడు అనే సమయం ఉండగానే చేంజ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నాడు. నిన్ను నువ్వు మార్చుకోవాలి, లేదు నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, నువ్వు వాక్యానుసారంగా చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, అప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే అప్పుడు కూడా అతన్ని దూషించమని చెప్పట్లేదు, అప్పుడు కూడా అతన్ని విమర్శించమని చెప్పట్లేదు, అప్పుడు కూడా అతనికి తీర్పు తీర్చమని చెప్పట్లేదు. అలాగని ఆయన అంటున్నారండి, నువ్వు చాలా బాగున్నావు, బట్ నీకు ఇలాంటి శోధనలు ఎదురవుతున్నాయి, ఇలాంటి శ్రమలు ఎదురవుతున్నాయి, ఇలాంటి నిందలు ఎదురవుతున్నాయి, ఇలాంటి ఎదురవుతున్నాయి, అప్పుడు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా నా జీవితం ఇలాంటి వస్తున్నాయా, నేను పడిపోకుండా నాకు సహాయం చేయి ప్రభువా, నేను పాపంలో పడిపోకుండా, శోధనలో ప్రవేశించకుండా తండ్రి మీ చిత్త ప్రకారం నడిపించేయని మనం ప్రార్థన చేయాలి. అంటే ఇక్కడ మనకు ఏమర్థం అవుతుందండి, మనం తప్పు చేస్తే చేంజ్ చేసుకోవాలి, ఆ తప్పు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. తప్పు చేయకపోతే దేవా ఇదిగో ఇలాంటి శ్రమలు నా జీవితంలో తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా, ఇలాంటి ఆపత్తులు ఇలాంటి శోధనలో పడిపోకుండా సహాయం చేయి ప్రభువా అని దేవునికి మనం ప్రార్థించాలి. ఈ రెండు కేసెస్లో, ఏ కేసులో కూడా, ఏ సిచ్యువేషన్లో కూడా మనం ఎదుటివారికి తీర్పు తీర్చవలసిన అవసరం లేదండి, ఎదుటివారి గురించి మనం సనుక్కోవాల్సిన అవసరం లేదండి. ప్రిలారా దేవునికి సనుక్కున్నవారంటే చాలా కోపం అండి, చాలా అంటే చాలా కోపం అండి. మరి హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు డీటెయిల్గా మీకు అర్థమైపోద్ది. ఒకవేళ సనుక్కుంటే దేవునికి ఎంత కోపం వస్తుంది అనే విషయం హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు డీటెయిల్గా అర్థమైపోద్దండి, చాలా కోపం వస్తుందండి ఆయనకి. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక సందర్భం మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే దేవుని యొక్క వాక్యం చక్కగా మనకి సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది, ఏమండి, మీరు సనుగకుడి, వారిలో కొందరు సనిగి, ఏం చేశారండి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశింపబడిరే. అంటే సనుక్కుంటే దేవునికి చాలా కోపం వస్తుందండి, చాలామందిని ఒక్కరోజే. ఆ అధ్యాయం మీరు చదివితే మీకు డీటెయిల్గా మీకు అర్థమైపోద్ది. మరొక సందర్భం కూడా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా మీరు చూస్తే, మీరు మూర్ఖమైన, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా మనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని ఏ పని మీరు చేసినా కానీ ఫస్ట్ డౌట్ తీసేయండి, సనుక్కోవటం తీసేయండి, డౌట్ఫుల్గా ఇది చేస్తే ఏదన్నా ఉపయోగం ఉంటుందంటావా, ఏంటో నాకేం అర్థం కావట్లేదు, అస్స
అసలు నాకేం తెలియట్లేదు, ఏంటో ఏం చేస్తున్నాను, ఈ సంశయాలు ఫస్ట్ మానేయండి, సనుక్కోటలు ఫస్ట్ మానేయలే. ఏదైనా ఒక చిన్న పని చెప్పావు అనుకోండి దేవుని కొరకు చేయమని, లేదంటే ఎవరైనా మనకి చెప్పారనుకోండి, ఏంట్రా బాబు ఇటు ఇలా చెప్తున్నాడు, ఏంటో నాకు ఏంటో నాకేం అర్థం కావట్లేదు, ఏంటి అనగా ఇలాగా. అలాంటి సనుగులు సంశయాలు మాని ఫస్ట్ దేవుని కొరకు మనం బ్రతకాలంటే అనింద్యులుగా నిష్కలంకులుగా నిరపరాధులుగా దేవుని కుమారులగునట్లు దేవుని పిల్లలు మనం అవ్వాలంటే మనలో ఫస్ట్ మానేయాల్సిన సనుక్కోటల సమస్యలు మనం మానేయాలండి. డౌట్ఫుల్నెస్ తీసేయాలి. డౌట్గా మనం ఏ పని చేయకూడదండి, అనుమానంతో ఏ పని మనం చేయకూడదండి. మైండ్ క్లియర్గా ఉంచుకోవాలి, క్రిస్టల్ క్లియర్గా ఉంచుకోవాలి. కానీ మనలో ఏంటంటే చాలామంది ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి అనుమానం పెట్టేసుకుంటూ ఉంటారు, ఒక వ్యక్తి మీద ఇంకొక వ్యక్తి డౌట్స్ క్రియేట్ చేసుకొని అదే ఉద్దేశంతో అదే పనిగా. అప్పుడు ఒక వ్యక్తి మీద మనం నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని, ఒక వ్యక్తి మీద మనం బ్యాడ్ థాట్స్ పెట్టుకొని ప్రభు కొరకు ఎంత ప్రయాసపడినా కానీ ఉపయోగం లేదండి. మీకు ఆల్రెడీ నేను తెలియజేస్తున్నాను, 100లో 99 వర్క్స్ మనం చేయగలిగాం దేవుని కొరకు, 99% బ్రతకగలిగాం, 1% బ్రతకలేం. అప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ 1% విషయంలో వీఆర్ ఫెయిల్. అందుకే సనుగులు సంశయములను మాని, సనుగులను సంశయములను మాని. కొన్ని పనులు అని చెప్తున్నారా దేవుడు, లేదంటే అన్ని పనులు అని చెప్తున్నారని మళ్ళీ చూద్దాం సార్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు, అది క్లియర్గా చెప్పాలంటే పరిచర్య చేసే విషయంలో గురించి మనం మాట్లాడుకుంటే కనుక, ఒక చీపురు పట్టుకొని మందిరాన్ని క్లీన్ చేసే దగ్గర నుంచి ఒక ప్రోగ్రామ్ని లీడ్ చేసే వరకు, అక్కడ తాకుండా వాక్యాన్ని ప్రకటించే వరకు అవసరమైతే ఆకలి దప్పుగలు ఉండి మరీ ప్రభు కొరకు ఏ పనైనా మీరు చేయండి. దేవుని యొక్క పరిచర్యకు దేవుని యొక్క నామానికి మహిమ కలిగే విధంగా ఏ పని చేయడానికి దేవుడు మన చేతిలో ఏ పని ఏ బాధ్యత అప్పగించినా కానీ ప్రియులారా, సనుగులను సంశయములను మాని సమస్త కార్యాలు మనం చేయగలగాలి. ఇగో ఈ పని చేస్తే ఏంటో, ఆ పని చేస్తే ఏంటో, వాళ్ళకి ఆ పనులు ఉన్నాయి, వీళ్ళకి ఈ పనులు ఉన్నాయి, నాకు ఈ పని అయినా, నేను ఈ పని ఎందుకు చేయాలి, నాకెందుకు ఈ పని ఇచ్చారు, ఆ పని ఈ పని, ఒక మనిషి గురించి అనుమానం, వర్క్స్ గురించి అనుమానం, పరిచర్య గురించి అనుమానం, వాకింగ్ గురించి అనుమానం, ప్రతి దాంట్లో ఒక అనుమానం పెట్టుకొని ప్రభు పని ఎంత చేసినా ఏం ఉపయోగం అండి, ప్రతిఫలం ఏముండదండి. ప్రతి దాంట్లో అనుమానం పెట్టుకుంటే ప్రతిఫలం ఏముండదు. ప్రతి విషయాన్ని సంశయం లేకుండా సనుగులు లేకుండా మనం చేయగలగాలి. అందుకే సహోదరుని మీద మనం సనుక్కోకూడదు, సంశయాలు అస్సలు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే దేవునికి కోపం వచ్చిందండి. ఒక్క దినమందే సుమారుగా 1000 మందిని చంపేశారు ఆయన, అరణ్యంలో చంపేసుకుంటూ వస్తాడు అంతే ఆయన. 600,000 మందిలో చివరికి వెళ్ళింది ఇద్దరే మనకు కనబడతారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో దెబ్బతింట మనం గమనించవచ్చు. కనుక మనం చూద్దాం, యాకోబు గారు రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం మనం చూస్తానండి. సహోదరులారా 9వ వచనం, 5వ 9వ వచనం మనం చూస్తే, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. అంటే దేవుడు నీ హృదయం దగ్గర సిద్ధంగా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే సనుక్కోవటం బయటికి వినిపించదు కదండి, ప్రజలు వినకపోవచ్చు బ్రదర్, ప్రజలు వినకపోవచ్చు సిస్టర్, ప్రభు వింటున్నాడు. ఒక సహోదరుణ్ణి ఒక సహోదరిని దేవుని యాచకుని దేవుని యొక్క పిల్లలని దేవుని కొరకు బ్రతికేవారిని దేవుని కొరకు త్యాగాలు చేసేవారిని కనుక మనం సనుక్కుంటే న్యాయాధిపతి వాకటి నిలిచి ఉన్నాడు. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ కౌంటెడ్. అన్నీ కౌంట్ అవుతున్నాయి, కౌంట్ అయ్యే కౌంట్ అవ్వాలి, ప్రతిదీ ఎవ్రీథింగ్. ఇందులో ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాల్కులేటింగ్. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ కేర్ఫుల్, సనక్కండి. ఒక మనిషికి తెలియకపోవచ్చు, మనుషులు హృదయాలను కలిగించినటువంటి హృదయాలను పరిశుద్ధించే దేవుడు మాత్రం ప్రతిదీ లెక్కేస్తున్నారండి.
కనుక కంటిన్యూషన్ మనం చూస్తే, మరి నా సహోదరులారా, ప్రభువు నమ్మును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకునుడి, సహించిన వారిని ధన్యులనుకునిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ప్రియులారా, మరి ఈ వచనం నేను చాలా చక్కగా మరి ఒకటి రెండు పార్ట్స్లో, మరి యాకోబు పత్రిక వివరణలో ఒకటి రెండు పార్ట్స్లో చాలా డీటెయిల్గా చాలా చక్కగా నానా విధములైన శోధనలు ఎలా వస్తాయనే విషయంలో మరి రెండు వచనాలు చాలా డీటెయిల్గా డెప్త్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కనుక మరి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, బట్ ఇందులో కొన్ని విషయాలు మనం ఎలా ఓపికకు ఎలా మాదిరిగా ఉండాలి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఒక 3 పాయింట్స్ మనం చూసే ప్రయత్నం మనం చేద్దాం. అందులో 13వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనలు ఉన్నప్పుడు, మరి సంతోషంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, మరి సహించినటువంటి ప్రవక్తలను లేదంటే సహించినటువంటి మరి కొంతమంది వ్యక్తుల పేర్లు తెలియజేస్తూ యోబు గారి గురించి మనకి దేవుడు తెలియజేస్తూ ఏమంటున్నారయ్యా అంటే, మరి ఇలా ఉండాలి అని దేవుడు మనకు చక్కగా తెలియజేస్తున్నారు. మరి వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం ఈ దినాన మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. మరి 13వ వచనం కనుక మనం జాగ్రత్తగా చూసినట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. యాకోబు గారు రాసిన పత్రిక యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 13వ వచనం మనం చూస్తే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను చక్కగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన ఎలా ఉండాలి అనే విషయం గురించి కూడా మనం జాగ్రత్తగా కంటిన్యూషన్లో మనం చూద్దామండి. అలాగే అతడు ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. అంటే ఓపికతో మనం ఎలా ఉండాలయ్యా అంటే, వర్షం వచ్చినప్పుడు ఒక రైతు ఏ విధంగా అయితే ఆనందపడతారో, ఆ వర్షం ఎక్కువైపోతే రైతు ఏ విధంగా అయితే బాధపడతారో, అంటే రైతులో ఉన్నటువంటి ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని మనకు చూపిస్తూ, మరి దేవుని యొక్క మన ఈ యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రియులారా, మనం ఒకవేళ శ్రమలలో ఉంటే కనుక ప్రార్థన చేయాలి. అలాగే మనం సంతోషం కలిగినప్పుడు మనం కీర్తనలు పాడాలి. ఎవడైనా రోగి అయి ఉన్నాడో అతడు సంఘపు పెద్దలను పిలవనంపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ కూడా పొందును. కనుక మనం ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలి అనగానే ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. అందుకని అంటారు తెస్సలోనికలు రాసినటువంటి పత్రికలు 5వ అధ్యాయంలో, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో అనే ఆనందంతో అవ్వచ్చు, బాధతో అవ్వచ్చు, శ్రమల్లో అవ్వచ్చు, మన ప్రార్థన ఎలా ఉండాలి అనగానే విశ్వాస సహితమైనటువంటిదై ఉండాలి. మరి సంఘ పెద్దల గురించి ఇక్కడ తెలియజేయడం జరిగింది. సంఘ పెద్దల గురించి నేను డీటెయిల్గా మరి తీతుకు రాసినటువంటి పత్రిక మరి ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తీతుకు పత్రికలో సంఘ పెద్దలు ఎవరు, వారి యొక్క క్వాలిటీస్ ఏంటి, వారు ఎలాంటి వారిని మనం సంఘ పెద్దలుగా మనం భావించవచ్చు, ఎలాంటి వారిని సంఘ పెద్దలుగా భావించాలి అనే విషయాలు నేను చాలా చక్కగా తీతుకు పత్రికలో వివరణాత్మకంగా వివరించాను. కనుక ఎవరికైనా సందేహాలు ఉంటే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి, లేదంటే కనుక చక్కగా ఆ పత్రికకి సంబంధించినటువంటి వీడియోస్ మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ కొంతమందికి షేర్ అవుతున్నాయి కనుక మరి వాళ్ళు వినండి, ప్రభు నామాన్ని మహిమపరచండి. కనుక ప్రభు నామమున మనం ఏం చేయాలి, అంతకు వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నూనె రాచి అతనికి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అంత మాత్రమే కాదు ప్రియులారా, అతను ఒకవేళ పాపములు చేసిన వాడైతే కనుక అతని పాపాలు క్షమించబడడానికి కూడా ప్రార్థన చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మన ప్రార్థన ఎలా ఉండాలి అనగానే, 1, విశ్వాస సహితమైనదిగా మన ప్రార్థన ఉండాలి. అందులో భాగంగా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, 16వ వచనం మనం చూస్తే, మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి. ఇదేంటి బ్రదర్ అని మీరు అడిగినట్లయితే కనుక ఈ పాపము గురించి చాలా డీటెయిల్గా నేను ఆల్రెడీ మీకు యూదా రాసినటువంటి పత్రిక, యూదా గారు రాసిన పత్రికలో నేను చాలా చక్కగా వివరించాను. ఎందుకంటే నండి అక్కడ వివరించను, ఇక్కడ వివరించను, ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కటి సుమారుగా 1 అవర్ వరకు ఉందండి. ప్రతి పత్రికలో కూడా అదే సబ్జెక్ట్ని, అదే కాన్సెప్ట్ని వివరించుకుంటూ వెళ్ళిపోతే ఒక్కొక్క పత్రిక వస్తారు కూడా 70, 80, 90, 150 పార్ట్స్ వస్తుంది. కనుక అలా కాకుండా మరి ఆల్రెడీ ఎక్కడైతే నేను ఒక సబ్జెక్టు గురించి నేను మాట్లాడానో ఆ మాట్లాడిన విషయాలు ఆల్రెడీ ఈ పత్రికలో ఈ పర్టికులర్ పార్ట్ మీరు కనుక రిఫర్ చేస్తే మీకు అర్థమవుతుందని నేను చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి, అతను ఒక పాపం అనేది ముఖ్యంగా బ్రీఫ్గా నేను చెప్తాను ప్రియులారా, ఒక పాపం అనేది ముఖ్యంగా మనకి 3 రకాలుగా మనకు కనబడుతుంటుందండి. 1, ఇండివిజువల్, అంటే తనకు తానుగా చేసుకునే పాపము. ఈ ఒక వ్యక్తి ఎలా పాపం చేసినప్పుడు ఎలా ఉండాలి అనగానే, సాత్వికమైన మంచి మనసుతో అటు వ్యక్తిని మంచి దారికి తీసుకుని రావాలి అని గలతి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం మనకు కనబడుతుంది. అలాగే నీ విషయంలో పాపం చేస్తే ఏం చేయాలి అనగానే అదొక ప్రొసీజర్ మనకి మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది ప్రియులారా.
అలాగే బోధ విషయంలో పాపం చేస్తే ఏం చేయాలి అంటే, ఒకటి ఇండివిజువల్గా తనకు తాను చేసుకునే పాపము, రెండోది మనం చూస్తే ప్రియులారా నీ విషయంలో ఒకవేళ ఏదైనా పాపం జరిగితే దాని గురించి మాట్లాడుతున్నారు, మూడవది ప్రియులారా బోధ విషయంలో పాపం చేస్తే ఎలా ఉండాలి. ఈ మూడు విషయాల గురించి చాలా చక్కగా మనకి వివరణాత్మక చెప్పడం జరిగింది. ఇక్కడ మాట్లాడుతున్నది ఒకని విషయంలో ఒకరు ఒకవేళ పాపం చేస్తే కనుక, మరి ఒకని విషయంలో ఒకడు పాపాలు ఒప్పుకోనండి, క్షమించమని అడగండి, ఎందుకంటే ఒకని అపరాధములు మనం క్షమించాలి, అప్పుడు మన అపరాధములు ప్రభువు క్షమిస్తారు కనుక, ఒకనితో ఒకడు అంటే వ్యక్తిగతంగా చేసినవన్నీ కూడా తీసుకెళ్ళి మైకి తీసుకుని అందరికి చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులారా, ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కటి ప్రభువుకు మాత్రం మనం చెప్పాలి. ఒకవేళ సహోదరుని విషయంలో నువ్వు ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లయితే కనుక అతని దగ్గరికి వెళ్ళండి, బ్రదర్ దయచేసి క్షమించండి, ఈ ఇంకొకసారి నీ విధంగా చేయను బ్రదర్, మరి ప్రభు చిత్తం అయితే ప్రభు యొక్క ప్రేమ మనలో కలిగి ఉండాలి, మనందరం కూడా ప్రభు యొక్క సహవాసంలో ముందుకెళ్ళాలి బ్రదర్ అని ఆ బ్రదర్ని మీరు పర్టికులర్గా మీరు క్షమించమని అడగండి. ఒకవేళ సిస్టర్స్ విషయంలో జరుగుంటే కనుక సిస్టర్స్ని క్షమించమని అడగండి. ఒకని పాపంలోని ఒకరు ఏమన్నారండి, ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి, ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయాలండి. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే ప్రియులారా, ప్రతి ఒక్కరి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. అది తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరాధ్యంలో దేవుడు చక్కగా వివరించారు మన ప్రార్థన ఎలా ఉండాలి. అధికారుల కొరకు చేయాలి, తర్వాత ప్రధానంగా ఉన్నటువంటి వారి కొరకు మనం చేయాలి, అలాగే సంఘ పెద్దల కొరకు మనం చేయాలి, సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి, అలాగే ఆపదల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరి కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. కనుక ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అలా మాట్లాడుతూ అంటున్నారు నీతిమంతుని విజ్ఞాపన అంటే రెండో పాయింట్ మనకు కనబడుతుంది. మొట్టమొదటి పాయింట్ విశ్వాస సహితంగా మనది ఉండాలి మన ప్రార్థన అనేది. రెండోది మనకు అర్థమవుతుంది ప్రియులారా, మనపూర్వకమైనదే బహుబలము గలదై ఉండును అంటే మనస్ఫూర్తిగా ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా సంఘం గురించి ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా మన గురించి ప్రార్థన చేయాలి, మనస్ఫూర్తిగా అంటే పూర్ణ మనస్సుతో మనం ప్రార్థన చేయగలగాలి, విశ్వాస సహితంగా ఉండాలి. రెండోది పూర్ణ మనస్సు అంటే మనపూర్వకంగా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలగాలి. మూడోది మనం చూస్తే ప్రియులారా 17వ వచనం మనం చూస్తే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా అంటే మన ప్రార్థన పూర్ణ మనస్సుతో కలిగిందై ఉండాలి. అగైన్ మళ్ళీ ఆసక్తితో మనం ప్రార్థన చేయగలగాలి. ప్రార్థన చేయటం కొరకు మాత్రం మనస్ఫూర్తిగానే కూర్చుంటున్నాం, ఎవరు బలవంతం లేదు, కానీ ఆసక్తి అయితే లేదు, ఇక రోజు చేయాలా ఏం చేస్తామనే ఉద్దేశంతో మనం కూర్చుంటే కనుక అలా కాదండి ప్రియులారా. విశ్వాస సహితంగా ఎస్ మై లార్డ్ డెఫినెట్లీ ఐల్ గెట్ ఇట్ ఐ గాట్ ఇట్ అంటే ఆయన అంటారండి, మీరు ఏదైతే ప్రార్థిస్తున్నారో అది మీరు పొందుకొని ఉన్నారని నమ్మి ప్రార్థన చేయండి. అంటే ఒక విషయం గురించి మనం ప్రార్థించినప్పుడు అది నాకు వచ్చింది ప్రభువా, థ్యాంక్ యూ మై లార్డ్ అని చెప్పేసి మనం నమ్మి దాని కొరకు మనం ప్రార్థించినట్లయితే తప్పకుండా అప్పుడే అక్కడే మనం పొందుకున్నామని చెప్పేసి దేవుడు మనకు తెలియజేస్తున్నారండి. అంటే విశ్వాస సహితంగా మనకు ఉండాలి, సందేహాలు ఉండకూడదండి. ఒక ప్రార్థన మనం చేస్తున్నప్పుడు సందేహాలు ఉండకూడదు, విశ్వాస సహితంగా మన ప్రార్థన ఉండాలి. తర్వాత మనస్ఫూర్తిగా మనం చేయగలగాలి. ఎవరో చేయమంటానో లేదంటే వాళ్ళు బలవంతంగా కూర్చోబెడతానో లేదంటే ఇంట్లో వాళ్ళు తీసుకొస్తానో లేదంటే ఎవరో ఏదో అనుకుంటారు పాస్టర్ గారు ఏదో అనుకుంటారు అట్లా ఉండకూడదు ప్రియులారా. మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేయగలగాలి, తర్వాత ఆసక్తితో ప్రార్థన చేయగలగాలి. ఏలియా గారు కూడా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు మనం చూస్తే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. అంటే వీ కెన్ డూ మోర్ థింగ్స్ త్రూ ది ప్రేయర్. మనం ప్రేయర్ ద్వారా ఎన్నో సాహసాలు మనం చేయొచ్చండి. అవి నేను చాలా సందర్భాల్లో మీకు తెలియజేస్తున్నాను కనుక ఈ సందర్భంలో వాటి గురించి నేను మాట్లాడట్లేదు, దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి. అంటే ఓపికతో మనం ఉండాలి. ఆ ఓపికతో ఎలా ఉండాలయ్యా అంటే ప్రభువు రాక కొరకు కనిపెట్టుతూ ఉండాలి. అలాగే ప్రభువు రాక కొరకు కనిపెట్టే విషయంలోనే మనకి శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన విశ్వాస సహితంగా ఉండాలి, అలాగే ఆ ప్రార్థన ఆసక్తితో కూడిందై ఉండాలి, ఆ ప్రార్థన మనస్ఫూర్తిగా మనం చేయగలి ఉండాలి. అలాగే ఎవరైనా కానీ మనకి ఏదైనా వాక్యానుసారంగా హెచ్చరికలు తెలియజేసినప్పుడు సనుగుకోకుండా సంతోషంగా అంగీకరించగలగాలి. ఒకవేళ మనం ఏమి చేయకపోయినా కానీ నిందలు వచ్చాయి, ఆ సమయంలో మళ్ళీ ప్రార్థన చేయాలి. అంతేగాని సనుక్కోకూడదు, ఒక వ్యక్తి మీద అనుమానాలు సంశయాలు పెట్టుకుని మనం బ్రతకకూడదు. ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే
శ్రమల్లో మనం ఎలా ఉండాలి అనడానికి మరి యాకోబు గారు మనకి అనేకమైన విషయాలు దేవుని యొక్క కృపను బట్టి పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారే అని మనకు తెలియజేస్తున్నారు. కనుక మరి ఇవన్నీ మనసులో ఉంచుకొని మనం వెళ్ళగలగాలి. ఇంకా మనం జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే ఇంకా చివరి యొక్క వర్డ్స్కి మనం వచ్చేసామండి. చివరి వర్డ్స్కి మనం వచ్చేసినట్లయితే 19వ వచనం మనం చూద్దాం. నా సహోదరులారా, మీలో ఎవడైనాను సత్యము నుండి తొలగిపోయినప్పుడు, మీలో ఎవరైనా కానీ సత్యం నుంచి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, సత్యం అనగా వాక్యం ప్రిలారా, వాక్యం నుంచి ఎవడైనా కానీ తొలగిపోయి వెళ్ళిపోయినప్పుడు మనలో ఎవరైనా కానీ అతనిని మరలా ఏదో ఒక విధంగా సాత్వికమైనటువంటి హృదయంతో, సాత్వికమైనటువంటి మనస్సుతోటి అతనిని మరలా వాక్యం వైపు మనం కనుక మళ్ళించినట్లయితే ప్రభు యొక్క వాక్యం ఒక గ్రేట్ ప్రౌడ్తో మనం ఉండగలిగినటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని మనకి దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారండి. అతడు 20వ వచనం మనం చూస్తే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొని వెళ్ళను. అంటే ఒక పాపిని గనక మనం మరలా దేవుని యొక్క వాక్యంలోకి మళ్ళీ నడిపించగలిగితే, వాక్యం మళ్ళీ మళ్ళింపగలిగితే కనుక ప్రియులారా, అనేకమైనటువంటి పాపాల నుంచి మనం అతనిని మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతామండి. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే, మళ్ళీ ఒకసారి మనం యాకోబు పత్రిక మొత్తం మనం జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ జాగ్రత్తగా ఆలోచించండి, ధనవంతులు అవ్వాలనుకోవడం అనేది దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటిది. ఏ ధనవంతులు? ఇహలోక పరంగా ధనవంతులు. ఒకవేళ ధనవంతులుగా ఉంటే వారు ఏం చేయాలయ్యా అంటే, తమ ధనాల్లో ఇతరులకు పాలిచ్చేవారినై ఉండాలి, జ్ఞానం ఉండాలి, జ్ఞానానికి సంబంధించినటువంటి క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, విశ్వాసానికి సంబంధించిన క్రియలు ఉండాలి, బోధ చెయ్యాలి, బోధకు తగినటువంటి క్రియలు ఉండాలి. ఈ యొక్క లోకాన్ని స్నేహించకూడదు, ఫస్ట్ ప్రభు దగ్గరికి మనం రావాలి, అప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తారు. ఇంకా మనం చూస్తే మరి ఈ లోకపరంగా ఏదో సంపాదించాలి సాధించాలి అనే దృష్టితోటి కాకుండా, మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు చిత్తమైతే ఇలా చేయాలి అలా చేయాలి మనం కోరుకోవాలి. ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయం మనం వచ్చినట్లయితే, మరి మనం ఏది చేసినా కానీ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా మనం చేస్తే కనుక దేవుని యొక్క కనుదృష్టి నుంచి తప్పించబడే అవకాశమే లేదండి. ఎందుకంటే దేవుడు అనేకమైనటువంటి విధాలుగా సృష్టినే మన మీద సాక్ష్యంగా పెట్టారు. మనం వేసుకున్న బట్టలతో సహా, మనం వేసుకున్న బ్రాండ్తో సహా, టైంతో సహా, ఎవ్రీథింగ్ ఈజ్ క్యాలిక్యులేటింగ్. కనుక అది మాత్రమే కాకుండా, మీరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు, మంచిగా ఉండే వాళ్ళని బాధపరిచే వాళ్ళు ఉన్నారు. బాధపరిచే వారి పట్ల దేవుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, ఎలా వారు చేసే వాటిని క్యాలిక్యులేట్ చేస్తున్నారో మనం చూసాం. మరి బాధపడే వారికి దేవుడు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కంఫర్ట్తో కూడినటువంటి మాటలు మనం చూసాము. మరి మనం అలాంటి సందర్భాల్లో మరి ప్రవక్తలని, అలాగే బోధకులని, అలాగే అనేక మందిని మనం చూడాలి. ముఖ్యంగా యోబు గారిని చూడమని దేవుడు యోబు గారి జీవితాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. మరి ఎలా ఉండాలయ్యా అంటే, మనకి సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి, శ్రమంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి, ఎవరైనా రోగిగా ఉంటే కనుక సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయాలి, అలాగే మరి ఒకరికొరకు ఒకరు మనం ఒకరి యొక్క పాపాలను ఒకరు క్షమించబడాలి, అలాగే ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు సణుకుకోకూడదు, సమస్యలు కలిగి ఉండకూడదు. ఎవరైనా వాక్యం నుంచి తప్పిపోతే సాత్వికమైన మంచి దారితో అతన్ని మంచిగా తీసుకొని రావాలి. ఇవి యాకోబు పత్రిక ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకొని యొక్క సెషన్ మనం క్లోజ్ చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ర మహోన్నతుర తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ దేవ మీ చిత్త ప్రకారంగా నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మీ కొరకు తండ్రి నమ్మకంగా యథార్థంగా బ్రతుకుతూ ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ దీవించండి, బలపరచండి దేవం తండ్రి. యాకోబు పత్రికను తండ్రి సక్సెస్ఫుల్గా మీ చిత్త ప్రకారంగా మా తండ్రి పూర్తి చేయడానికి మాకు సహాయం చేశారు, నడిపించారు తండ్రి. అందరి బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లించుకున్నాం తండ్రి. దేవ మరి ఏదేమైనా తండ్రి, మీ కొరకు ఇంకా ఎన్నో విషయాలు మా తండ్రి మేము ధ్యానించి వాటి ప్రకారంగా మా జీవితాలు కట్టుకున్నట్టుకు, మీ కొరకు మా తండ్రి నమ్మకంగా జీవించుటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలతో కురుంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగుంచి నడిపించండి, సహాయం చేయండి, బలపరచిన తండ్రి. కురుంగిన వారి హృదయాలను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి. ప్రతి ఒక్కరిని తండ్రి స్థిరపరచండి దేవ.
తండ్రి, మరి జేసీ చర్చ ద్వారా జరుగుతున్న పరిచర్యలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి పరిచర్యను మీ చిత్త ప్రకారం నడిపించండి, ముందుకు తీసుకెళ్ళండి తండ్రి. కొరతగా ఉన్న ప్రతి ఒక్క దాన్ని మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని మీ చిత్త ప్రకారం మా తండ్రి ప్రతి అవసరతను మా ప్రభువా తీర్చండి, సహాయం చేయండి తండ్రి. దేవా, మరి సింహాచలం బ్రదర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని అందించండి ప్రభువా. మీ చిత్త ప్రకారంగా స్వస్థతను దయచేయండి. అలాగే స్మైలీ గారిని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థతను దయచేయండి తండ్రి. మీ కొరకు మా తండ్రి ఇంకా వేగంగా మీకు కార్యక్రమాలలో పనుల్లో మా తండ్రి వేగంగా ముందుకు సాగటకు మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ జేసీ చర్చ్ వల్లే తండ్రి, ఇంకా ప్రభువా, ఇంకా ఎవరైతే మా తండ్రి వాక్యానికి కట్టుబడి వాక్యానుసారంగా మా తండ్రి యథార్థంగా నమ్మకంగా పరిచర్య చేస్తున్నారో ప్రభువా, పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, జేసీ చర్చ్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, దీవించండి ఆశీర్వదించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి గూగుల్ మీట్లో ఉన్నటువంటి వారు సందేహాలు ఉంటే కనుక తప్పకుండా ఉండండి, వారి కొరకు అనేకమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా అండి?